హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంతుల గుండా చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సావుజీ అండ్ టుడే స్పెషల్ గెస్ట్ ఆర్జే పేరు చెప్పను పేరు మాత్రం సస్పెన్స్ మీరు వాయిస్ విన్నాక అప్పుడు ఆ గెస్ట్ ద్వారానే పేరు తెలుసుకుందరు కానీ ఓకేనా అంతవరకు సస్పెన్స్ సో ముందుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిలో చాలా మంది ఉన్నారు అందులో మా పెద్దబ్బాయి ఆశీష్ పుట్టినరోజు అలాగే మన లవరాజా గారు వాళ్ళ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు అలాగే ఇంకెవరెవరైతే పుట్టినరోజు జరుపుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ పెళ్లి రోజు జరుపుకున్న వారందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు నాతోని అండ్ ఈ రోజు మన గెస్ట్ చిన్నారి బుజ్జి బంగారంతో మాట్లాడాలనుకుంటే భారతదేశం నుంచి అయితే 9705222005 అలాగే అమెరికా నుంచి అయితే 9197012005 యూకే నుంచి అయితే 9158228205 నంబర్స్ కి కాల్ చేసి నాతోనే మన బుజ్జి బంగారంతో మాట్లాడవచ్చు అలాగే స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి కూడా కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చు అండ్ మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా మీ సలహాని సందేశాలు మాకు అందించాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి ఈమెయిల్ చేయండి అండ్ ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లైక్ చేయండి ఎవ్రీడే అప్డేట్స్ ని ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకోండి అండ్ ఇప్పుడు మన బుజ్జి బుజ్జి బంగారానికి ఇవాళ చీఫ్ గెస్ట్ స్పెషల్ గెస్ట్ ఆర్జే కి స్వాగతం చెప్పేద్దామా వెల్కమ్ స్వీట్ బంగారం హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ యు ఆల్ టు ఆడుతూ పాడుతూ విత్ యువర్ ఆర్జే సమన్వి మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంతుల గుండా చెప్పురు హాయ్ సమన్వి హాయ్ బంగారం వెల్కమ్ థాంక్ యూ ఆశీష్ అన్నకి హ్యాపీ బర్త్డే థాంక్ యూ సమన్వి నేను చెప్పేస్తాను ఆశీష్ అన్నకి హ్యాపీ బర్త్డే చూడు నువ్వు ఇంకా నీ పేరు చెప్పక ముందే మనకి ఇంకొక ఫ్రెండ్స్ ఎవరో వచ్చేసారు వాళ్ళతో మాట్లాడదామా హలో ఎవరండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మో ఎవరు హాయ్ అన్నారు ఎవరది సమన్వి నువ్వే అడుగు ఎవరు అది నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను లక్కవరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం అదిగో బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఓకే ముందుగా సౌజన్య గారు ఈ రోజు మరి మీ కుమారుడి పుట్టినరోజు అని విన్నా నేను అవునండి అవునండి ఇవాళ మా పెద్దబాయి పుట్టినరోజు హలో ఈ రోజు మా పెద్దబాయి పుట్టినరోజు అండి పేరు చెప్తారా ఒక్కసారి ఆశీష్ 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 సో మరి ఆశీష్ విద్యావంతుడుగా వివేకవంతుడుగా ఎదుగుతూ మరి నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు మరి మీ బాబుకి ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చిరంజీవి ఆశీష్ కి నా తరఫు నుంచి మా కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ అందరి తరఫు నుంచి మరి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా ధన్యవాదం చాలా చాలా ధన్యవాదాలు అయితే ఈ రోజు మీరు మన చిన్నారి గెస్ట్ ఆర్జేతోనే మాట్లాడాలి ఓకే మరి టాపిక్ ఏమి ఇచ్చారు ఎలాగా ఇంకా ఇంకెవరైనా పుట్టినరోజులు జరుపుకుంటుంటే వాళ్ళకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా ఏంటంటే ఈరోజు ఎన్ఆర్ఐ రేడియోలో నేను ఇదే మొదటిసారి అమ్మా పాల్గొనడం అయితే ఈ రోజు మన లవరాజు గారు వాళ్ళ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు కూడా ఉంది ఓకే ఓకే చిరంజీవి లక్ష్మీ ప్రసన్న 100కు పైగా పుట్టినరోజులు జరుపుకుంటూ మరి విద్యావంతురాలుగా వివేకవంతురాలుగా ఎదుగుతూ మరి హాయిగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి లక్ష్మీ ప్రసన్నకి చిరంజీవి లక్ష్మీ ప్రసన్నకి మరి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మన చిన్నారి గెస్ట్ ఆర్జే సమన్వి మీకు ఏం చెప్తుందో విందాం ఓకేనా ఓకే రైట్ సమన్వి చెప్పరా అంటే గిఫ్ట్ తీసుకోవడం కంటే నేను ఇచ్చిన సందర్భాలే కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి మామూలుగా ఏంటంటే సందర్భాన్ని బట్టి తీసుకోవడానికి ఇష్టపడాలి ఇవ్వడానికి కూడా ఇష్టపడాలి తీసుకున్నప్పుడు ఇవ్వడానికి కూడా ఇష్టపడాలి అన్నమాట అలా అలా రెండింటికి ఇష్టపడితేనే బాగుంటుంది
కాదు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మా చిన్నారి ఆర్జే సమన్వికి మీరు గిఫ్ట్ ఇస్తారా లేకపోతే సమన్వి నుంచి మీరు గిఫ్ట్ తీసుకుంటారా? ఇప్పుడు ఆర్జే గిఫ్ట్ తీసేసుకున్నాను. ఆగండి, ఇప్పుడు ఆల్రెడీ నేను గిఫ్ట్ తీసుకున్నాను. ఏంటి అంటే ఆ ఇప్పుడు తనతో మాట్లాడటమే నాకు ఒక గిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను. ఇచ్చేసేయండి తొందరగా సమన్వి. అదిగో తాతగారు నీకు గిఫ్ట్ ఇస్తారంట, తీసుకో. గిఫ్ట్ ఇస్తారు. మంచి పాట మరి ఈ రోజు నేను వినిపించాను కదా, అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి తాతగారికి ఏం గిఫ్ట్ ఇస్తావు? ఓకే, సో అన్నా నీ ముద్దు ముద్దు మాటలో నాకు పెద్ద గిఫ్ట్ అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, చక్కగా క్యూట్ గా మాట్లాడుతున్నావు. అలాగే మన కాలర్స్ ఇంకా చాలా మంది రాబోతున్నారు, మరి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా నేను ఉంటాను. మరి బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నా కదా సామి, మనకి తాతగారు ఫస్ట్ వచ్చేసారు, నీకు ఏమో పాట పాడి గిఫ్ట్ ఇచ్చేసారు. మరి నువ్వు మాకేమైనా పాట పాడి వినిపిస్తావా? సరే అయితే పాట శ్లోకాలు పాడేసి ఇంకో తాతగారు ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు వచ్చేసారు, శ్లోకం పాడేసి అప్పుడు మనం ఫ్రెండ్స్ తో మాట్లాడేసుకుందాం. ఓకేనా? శ్లోకం పాడి. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలేటు గోవింద, ప్రభాతే కర దర్శనం, సముద్ర వసనే దేవి, పర్వత స్థల మండలే, విష్ణు పత్ని నమస్తుభ్యం, పాద స్పర్శం శమస్వమే. అబ్బో మా క్యూటీ పై ఎంత బాగుందో. థాంక్ యూ. ఎంత ముద్దుగా పా చెప్పా తెలుసా? మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరితో మాట్లాడిద్దామా? ఫస్ట్ వెంకటరెడ్డి తాతగారు వచ్చేసారు, పిలిచి ఇంకో వెంకటరెడ్డి తాతగారిని పిలకరించేసే ముందు. చాలా బాగున్నావు అమ్మా సమన్వి, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు అమ్మా. నిజంగా సమన్వి, ఇప్పుడు నీ వైద్యంతో నాకు ఐడియా లేదు కానీ, నాకు 4వ సంవత్సరంలో మా మనవరాలు సుప్రియారాణి ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ అమ్మా, వాళ్ళ ఇంటికి నేను చూడటానికి వెళ్తే అనగనక ఒక ఆకాశం ఉంది, ఆకాశం మీద ఏదో ఉందనే పాట ఉందమ్మా సౌజన్య, నీకు ఏమైనా ఐడియా ఉంటుంది? ఏ పుస్తకం ఏమి చూడకుండా నేను చూడటానికి వెళ్తే ఆ పాట పాడేసేది అమ్మా ఆవిడ పూర్తిగాను 4వ సంవత్సరం అప్పుడు ఆవిడకి. ఇప్పుడు సమన్వి, తాతగారు నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు అని అడుగుతున్నారు, తాతగారు చెప్పేసి నువ్వు ఏ గ్రేడ్ చదువుతున్నావు? ఫస్ట్ గ్రేడ్ అయిపోయింది, ఇప్పుడు నేను సెకండ్ గ్రేడ్.
అంటే మాకు గ్రేడ్ అంటే నాకు తరగతి అంటే అలవాటు స్టాండర్డ్ ఇండియాలోనే తరగతి ఇండియాలో తరగతి అమెరికాలో గ్రేడ్ అంటారు సమన్వే నిజంగా నీతో మాట్లాడడం నాకు ఎంత ఆనందంగా నేను అసలు వర్ణించలేనమ్మా ఎంత ముద్దు ముద్దుగా చిలక పలుకులు పలుకుతున్నావు చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా సమన్వే బుల్లెట్ రాజా తాతయ్య అన్నా నీతో మాట్లాడుతుంటే నాకు ఆనంద బాష్పాలు ఎక్కువయ్యి నీ నీ గురించి పాట పాడదాం అంటే కళ్ళు చెమ్మగలిని ఇప్పుడు ఒకసారి కళ్ళజోడు తీసి తుడుచుకుంటున్నారు ఆ పాట పాడటానికి మరి మనోరాల కోసం పాడాలి తప్పనిసరిగా అమ్మా ఎంత ముద్దు మనోరాలమ్మా ఎంత మంచి సమన్వి చాలా సంతోషం సమన్వి నువ్వు అన్ని బాగా చదువుకుంటూ మీ అమ్మగారు నాన్నగారు చెప్పినన్ని ఆల్రెడీ నువ్వు పాటిస్తావు నాకు తెలుసు అందులో డౌట్ ఏమి లేదు మరి చెప్పడం నా విధి నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను అమ్మా నాన్నగారు చెప్పినట్టు పూర్తిగా వినేసి నువ్వు తల్లిదండ్రులు మించిన తనైరాలు అవ్వాలని నా కోరిక అమ్మా ఇప్పటికే మన అదే అనమాట అమ్మగారు తెలివితేటలకి మనం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతున్నా అప్పుడు మాటలకి గట్ట నిజంగా తెలివితేటలకే చేత నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను చక్కటి మీ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టు వింటూ ఎంతో అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఆ పాట పాడుతున్నారమ్మాగండి కళ్ళు చెంబకెళ్ళి నాకు కొంచెం మసగ్గా కూడా అంటున్నాయి అంటే అంటే ఆనంద బాష్పాలు అనమాట పాడుతున్నానమ్మా సమన్వి నీ కొరకే అలాగమ్మా అలాగే చందురిను మించు అందములికించు ముద్దు పాపాయివే నిను కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే కరుణతో చూచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చందురును మించు అందములికించు ముద్దు పాపావివే అన్నవుడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా కలతలకు లొంగి కష్టముల కృంగి నేటి కథ పాడనా కన్నీటి కథ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లినా ప్రాణమే మము విధియ విడదీసి వెతలలో ద్రోసి మిగిలిని శోకమే చందురును మించు అందములికించు ముద్దు పాపాయివే ముద్దు పాపాయి అమ్మను మరి నిజంగా అలా పాడాలని చాలా చాలా సంతోషం అమ్మా మరి మీ అమ్మగారికి మా సౌజన్య గారికి నాన్నగారికి రజనీకాంత్ గారికి అందరికి అభినందనలు తెలియపరుస్తూ ఆనందంతో మరి నేను సెలవు తీసుకుంటానమ్మా మీ అందరి వద్ద ధన్యవాదాలండి ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు అలాగేనమ్మా చాలా సంతోషం అమ్మా నీ గురించి నేను ఆరోగ్యాన్ని నిజంగా అశ్రద్ధ చేస్తుంటాను కొంచెం శ్రద్ధ చేస్తుంటాను చాలా చాలా అభినందనలు అమ్మా సమన్వి ఉంటానమ్మా సమన్వి మనకి ఇంకో తాతయ్య వచ్చారు ఇంకో ఫ్రెండ్ ఉన్నారు సత్యనారాయణ గారు మీరు ఒక్కసారి మ్యూట్ లో ఉంటే మనకి ఇంకొక ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతాము నమస్తే ఎవరండి మా ఆత్మీయులు హలో హాయ్ సౌజన్య హాయ్ పద్మక్క బాగున్నారా బాగున్నా తల్లి హాయ్ తల్లి క్యూటీ బై బుల్లి బుల్లి ఆజీ ఎలా ఉన్నావు సమన్వి హాయ్ పద్మమ్మ ఎలా ఉన్నావు తల్లి ఎంత బాగా చేస్తున్నావు రా నువ్వు అసలు ఓ మై గాడ్ నువ్వేం చేయనువిరా భలే మాట్లాడుతున్నావు శ్లోకం చాలా బాగా పాడావు తల్లి అమ్మని మించిపోతావు రా నువ్వు అవును మరి యు టూ గుడ్ రా షీ టూ గుడ్ యు టూ గుడ్ తల్లి టూ 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 గుడ్
ఎలా ఇంత స్వీట్ గా ఎలా వచ్చిందిరా నీకు? నీకోసం ఏం పాడాలి? నా కోసమా? నీకు నచ్చిన పాట పాడరా, ఏది పాడినా నేను చక్కగా వింటాను. నీ మాటలే పాటల్లాగా, నీకు పాటలు పడితే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. సరేనా? అమ్మలు గాడ్ బ్లెస్ యూ బంగార్ తల్లి, చాలా బాగా చేస్తా. అసలు నువ్వు కూడా ఆర్జీ అయిపోరా, ఎంత బాగా చేస్తున్నావో తెలుసా? నువ్వు కూడా అమ్మతో జాయిన్ అయిపోయి చేసేసేయండి, ఓకేనా? మదర్ అండ్ డాటర్ అని కలిసి చేయండి. నువ్వు కూడా అమ్మతో రా ఒకసారి, నేను కూడా వింటాను, ఓకేనా? హలో 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 యా కట్ అయిపోయింది. యా సామీ కట్ అయ్యింది. సామీ మనకి ఇంకా తాతగారు ఉన్నారు కదా, తాతగారితో మాట్లాడే కట్ అయిపోయింది. సామీ అయితే ఇప్పుడు నువ్వు పద్మ అమ్మకి ఏం పాట పాడదాం అనుకున్నావు, పాడేస్తావా? నేను ఒకసారి నంబర్స్ చెప్తా. చెప్పేస్తావా? నంబర్స్ చెప్పి వా తొందరగా, క్యూట్ గా నంబర్స్ చెప్పి. నువ్వు మీరు నాతో మాట్లాడి అంటే కాల్ చేసి నంబర్స్ ఇండియా నుండి అయితే 9705222005, యూకే నుండి అయితే 1158882005, USA నుండి అయితే 9197012005, స్కైప్ నుండి అయితే తెలుగు నారే రేడియో. వావ్ సమన్వి క్యూటీ, అదిగో మనకి ఒక తాతయ్య ఉన్నారు, తాతయ్యతో మాట్లాడేసి ఇంకొక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఓకేనా? హాయ్ సమన్వి, గుడ్ ఈవినింగ్ అమ్మ తల్లి. నీ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నావు అమ్మా, నిజంగా ఒక ఆర్జీలా చేస్తున్నావు నువ్వు కూడా. ఆర్జే లా కదా, అది జూనియర్ ఆర్జే, జూనియర్ వినయ్. జూనియర్ ఆర్జే చేస్తున్నా. మరి సౌజన్య గారు, మన అన్నార రేడియోలో ఒక టైం ఉంది, మార్నింగ్ 8:30 to 10:30 ఖాళీ ఉంది, ఆ ప్లేస్ లో మన సమయం పెట్టచ్చు. 8:30 to 10:30 తాతగారికి. సరే సమన్వి, సమన్వి హాయ్ అమ్మా, నీకు నచ్చిన పాట కానీ శ్లోకం కానీ అమ్మా, నా కోసం ఏదైనా ఒక పాట శ్లోకం కానీ నీకు బాగా నచ్చింది. ఓకేనమ్మా, సరే కృష్ణాయ గోవిందాయ నమో నమః, నామ సంకీర్తనస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. సూపర్ 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 మంత్రాలు చెవులోని ఎలా. సామీ నువ్వు చదివితే ఎలా ఉంది తెలుసా, చెవిలో హనీ పోస్ ఎంత స్వీట్ గా ఉంటుంది, అలా ఉంది చక్కగా, చాలా స్వీట్ గా ఉంది. సమన్వి సమన్వి, ఇలాగే బాగా చదువుకోవాలమ్మా, మంచి పేరు తీసుకోవాలి, మీ అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకోవాలి, మన ఇండియా కూడా మంచి పేరు తీసుకోవాలి, అమెరికాలో ఉంటూ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగా చదువుకోవాలి, మంచి అమ్మాయి అనిపించుకోవాలి స్కూల్లో, కాలేజీలో, మీ ఇంట్లో, బయట, అమెరికాలో కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా సౌజన్ గారు చెప్పండి, నిజంగా నిద్ర వస్తుంది ఇందాక, అలాగే సమన్వి గురించే మెలుగుతున్నాను అనమాట. అయ్యో చూసా సామీ, నీకోసం తాతగారు పడుకోకుండా నీకోసం వెయిట్ చేస్తున్నారంట.
Very sweet of you, Tata. I love you. సుధాకర్ గారు మీరును హర్ష ఒకసారి మ్యూట్ లో ఉండరా, మనకి ఇంకా ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాము. హలో, ఎవరు మాట్లాడేది? నమస్తే సౌజన్య మేడం, గుడ్ ఈవినింగ్. అనురాధ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశీస్ కి మెనీ మోర్ హ్యాపీ ఈవెంట్ సర్జరీ. తను ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ సమన్వి, ఎలా ఉన్నావు? హాయ్ సమన్వి, హాయ్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? సో క్యూట్, చాలా బాగుంటున్నావు, మంచిగా ఎంతో బాగుంటున్నావు, ఎంతో బాగున్నావు, నేను చూడాలనిపిస్తుంది నిజంగా. నువ్వు నీ మాటలు ఏంటంటే సో క్యూట్ రా, అమ్మకి చెప్తా వాట్సాప్ లో ఫోన్ పంపించరామని. అవునా? ఓకే, అది చలో. అనురాధ, నువ్వేమన్నా మాట్లాడతావా? ఏం పాట పాడతావా నువ్వు? పాటనా? ఏం పాట పాడలేదు స్వామి. నువ్వు ఆంటీకి అనురాధ అక్కకి ఏం పాడతావు? లేదా అనురాధ ఆంటీ అని పిలుస్తావు? ఏమని పిలుస్తావు చెప్పు నువ్వు. అమ్మో అక్కే అనురాధ, నువ్వు అక్క అంటా స్వామికి. నీకు ప్రమోషన్ ఇచ్చేసింది. అయితే స్వామి, మరి నువ్వు అనురాధ అక్కని ఏం అడుగుతావు? టాపిక్ అడుగుతాను. అడిగేసే టాపిక్ అడిగేసే అనురాధ అక్కని. టాపిక్, మీకు గిఫ్ట్స్ ఇస్ తీసుకోవడం ఇష్టమా ఆర్ ఇయడం ఇష్టమా? నాకు ఒకరికి గిఫ్ట్ ఇవ్వడం ఇష్టము. ఈ రోజు నీకు ఇవ్వాలనిపిస్తుంది నాకు మనస్ఫూర్తిగా. ఏం ఇస్తావు? నాకు గిఫ్ట్ ఇవ్వడం అంటే ఇష్టం. ఏం ఇస్తావు స్వామికి? ఏం గిఫ్ట్ ఇస్తావు? ఇప్పుడు ఏమి ఇవ్వాలి? పెద్ద చాక్లెట్ ఇచ్చేస్తావా? నీకు చాక్లెట్స్ ఇష్టమా? అన్నొక్కటి మంచి పాట పాడు. ఒకసారి మమ్మీ చెప్పింది చాక్లెట్స్ అంటే ఇష్టం అంటే కదా. నీకు ఏ చాక్లెట్ ఇష్టం? డైరీ మిల్క్ చాక్లెట్ ఇష్టమా? ఫ్యూజన్? నీకు ఏ చాక్లెట్ ఇష్టం? అవునా? నేను కూడా చాక్లెట్ తింటుంటా నీలా. అవునా? పంపించనా మరి చాక్లెట్స్? సరే, నీకు ఎన్ని చాక్లెట్స్ కావాలి చెప్పు, నేను పంపిస్తాను. ఓకేనా? ఒకటి ఓకేనా? నా నాన్నకి ఒకటి, నా పెద్ద నాన్నకి ఒకటి, నాకు ఒకటి, అమ్మకి. ఓకే, నువ్వు ఇంత స్వీట్ గా మాట్లాడినావు కాబట్టి నీకు చాక్లెట్స్ పంపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అనురాధ. ఇంకా ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నా. బాయ్ చెప్పి అనురాధకి. ఇప్పుడు ఇంకొక తాతగారు, సుధాకర్ తాతగారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేసి హర్ష మామతో లాస్ట్ గా మాట్లాడదాం. ఓకేనా? హలో, సుధాకర్ గారు మాట్లాడండి. సామి ఉంది, మనతో సమన్వి ఉంది. సమన్వి, ఎలా ఉన్నావు? నువ్వు ఏ బాగున్నావు? నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. గుడ్. నువ్వు మంచిగా మంచిగా పాటలు పాడుతున్నావు, మాట్లాడుతున్నావు మంచిగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మంచిగా మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడుతావు. మీ అమ్మను నువ్వు ఏ సిటీలో ఉంటావమ్మా? నువ్వు ఇక్కడ అమెరికాలో? కాలిఫోర్నియా. ఆఫ్ కోర్స్, వెస్ట్ కోస్ట్ అన్నమాట. అంటే మన ఆర్జే వినయ గారు, వినయ వాళ్ళ పాప సమన్వి. అదే అర్థమైంది, అర్థమైంది. సమన్వి, మరి తాతగారికి టాపిక్ చెప్పేస్తావా?
చెప్పమ్మా. మీ టాపిక్, మీకు గిఫ్ట్స్ తీసుకోవడం ఇష్టమా ఆర్ ఇవ్వడం ఇష్టమా? ఫస్ట్ తీసుకుంటాను, ఫస్ట్ తీసుకుని మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా వాళ్ళకి, అది కానీ తిరిగి ఇస్తాను. రెండు ఇష్టమే, రెండు ఇష్టమే నాకు. ఇప్పుడు నీ గిఫ్ట్, నీ గిఫ్ట్ ఇవ్వాలా, నీ గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను. ఓకే, నేను మంచి పాట పాడతాను, ఒక పాట పాడతాను నేను. రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు, నన్ను చూసి అంతా అంటారు. క్షేమమే నా అబ్బి అంటే నా వాళ్ళవుతారు, వాళ్ళే నా వాళ్ళవుతారు. పాదమాగిన చోటే సొంతూరు ఆదరించిన వాళ్ళే, అయినోళ్ళు కాదు పోరా అంటే రారా అంటది రేపింకు. రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు, నన్ను చూసి అంతా అంటారు. క్షేమమే నా అబ్బి అంటే నా వాళ్ళవుతారు, వాళ్ళే నా వాళ్ళవుతారు. గాలి లాలిపాడే నేల తల్లి వడిలో ఆదమర్చి నేను నిద్రతాను. వెన్ను తట్టి లేపే పిట్టపాట వింటూ మెలుకొని నేను సూర్యుడవుతాను. అష్ట దిక్కుల మధ్యన నేను దిక్కులేని వాడిని కాను, చుట్టుపక్కల ఉండే వాళ్ళే చుట్టుపక్కలనుకుంటాను. గడ్డి పువ్వులు కూడా నాకు నవ్వులను నేర్పించాయి, బుల్లిగవ్వలు కూడా నాకు పడుకుందుకు వచ్చాయి. దుఃఖం అంటే మాత్రం అర్థం నాకు చెప్పలేదు ఎవరు. రాముడు మంచి బాలుడు అని ఎంత అంటారు, నన్ను చూసి ఎంత అంటారు. క్షేమమైనా అబ్బి అంటే నా వాళ్ళు అవుతారు, వాళ్ళే నా వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. దట్స్ ఇట్. వెరీ స్వీట్ తాతయ్య, యు హావ్ ఎ గ్రేట్ వాయిస్. యా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బై. థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సమన్వి, మనకి హర్ష మామతో పాటు ఇంకొక సర్ప్రైజ్ కాల్ ఎవరిదో చేశారు, మాట్లాడదామా వాళ్ళతో కూడా? హర్ష మామ మీరు లైన్ లో ఉంటారు, ఒకసారి మన సర్ప్రైజ్ కాల్ ఎవరో చూద్దామా ఇప్పుడు. హర్ష మామ, హలో. హలో, హాయ్, హౌ ఆర్ యూ? బుజ్జి తాత కాదే, అది ఎవరో ఫోన్ వాయిస్. నా వాయిస్ తాతలాగా ఉందా? ఎవరు తీసామని? ఆశీష్ అన్న. ఆశీష్ అన్న, ఫస్ట్ టైం నాకు ఎవరైనా తాత కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. యా, సమయ్ థ్యాంక్ యూ. మరి ఆశీష్ ఇవాళ సామి కోసం నువ్వు పాట పాడతావు, ఏదైనా మంచి పాట పాడేసే, మరి సామి హ్యాపీ అయిపోతుంది అప్పుడు. ఓకేనా సామి? కాకపోతే నా వాయిస్ కొంచెం బాగాలేదు కాబట్టి నన్ను క్షమించండి, ఏదైనా తప్పు పాడితే. ఓకే ఓకే, పాడు పాడు. ఇంకేం ఇంకేం కావాలే, చాలే చాలే, నీకై నువ్వై వచ్చి వాళ్ళవే, ఇకపై తిరణాలే. గుండెల్లో నా వేగం పెంచవే, గుమ్మంలోకి హోలీ తెచ్చవే. నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మ మళ్ళీ పుట్టి చేస్తున్నానే. ఇంకేం 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 కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాళ్ళవే, ఇకపై కిరణాలే. ఊహలకు దొరకని సొగుసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసుకు ప్రతి కొసా. నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రభస, నా చిలిపి కలులకు బహుశా ఇది వెలుగుల దశ. నీ ఎదుట నిలబడు చనువే వీస, అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకేం 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 కావాలే, చాలే ఇది చాలే,
నీకై నువ్వై వచ్చి వలవే ఇకపై తిరణాలే. అంతేనండి. సమి ఎలా ఉంది? Oh, that's my favorite song, Ashish. I know you sang it so well. Thank you. You're welcome. Okay. Thank you, Ashish. Once again, wish you happy birthday. Thank you. హర్షమ్మాట్లాడు. వావ్ ఆశీష్, హ్యాపీ బర్త్డే ఆశీష్. సో ఎటువంటి పూజలు ఉందో జరుపుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయ లైఫ్. థ్యాంక్ యూ మామా. బాబాడు చాలా చక్కబాడు సాంగ్. థ్యాంక్ యూ మామా. నేను ఓకే, థ్యాంక్ యూ ఆశీష్. హలో, నేను కూడా మామా చేత ఒక మంచి పాట కోరుకుంటున్నాను. అయితే సామి, ఇంకెందుకు మన హర్ష మామతో ఆడుకో కాసేపు. హాయ్ సమీ. హాయ్ హర్ష మామ. బాగా మాట్లాడుతున్నావు అమ్మా. అండ్ సరే, కానీ నీ హాబీస్ ఏంటో చెప్పు ఒకసారి. హాబీస్ ఏంటి అంటే టాయ్స్ ఓపెనింగ్ చేయడం. జస్ట్ ఓపెన్ చేయడం, ఆడుకోవడం కాదు కదా. అంటే దీని బాట అర్థం ఏంటంటే హర్ష, కాదు ఇక్కడ అర్థం కాలేదు. పెయింటింగ్. ఓకే, ఇంకా ఏంటి? డాన్స్ కూడా చేస్తావా? ఒకదాని చేస్తావా, మమ్మీతో కలిసి చేస్తావా? అమ్మతో చేస్తా. వావ్, నైస్. ఇంకా ఇంకేం ఆడవా? ఎవరికి? ఎవరికి? హలో, లిప్స్టిక్ పెట్టుకుంటా సీక్రెట్ గా. అవునా? మమ్మీకి చేసేప్పుడు మేకప్? ఒకసారి ట్రై చేయి, పర్లేదు. ఓకే ఓకే, సీక్రెట్ గా చేస్తురా. సరే సరే, పని చేద్దామా, హర్ష మామకి పెళ్లి చేద్దాము, అప్పుడు హర్ష మామకి మేకప్ చేద్దు. కానీ నువ్వు మీరు అయ్యరా, అది కాదు. ఇలాంటితో పాటు అల్లరి కూడా చేస్తుంటా అప్పుడప్పుడు. సమీ, మన ఇద్దరు మాట్లాడకూడదమ్మా, ఎన్ని వాళ్ళ మాట వినక పట్టించుకోక, మన ఇద్దరు మాట్లాడుకుంటా. సరే, పాటలు సాంగ్స్ కూడా పాడుతుంటావు ఇంట్లో అప్పుడప్పుడు పాటలు? తల్లి తల్లి చెప్పే వాళ్ళు క్లియర్ గా చెప్పాలండి, ఇల్లు చంపుతున్నారు. సరే తల్లి, సరే తల్లి. ఓకే, నా కోసం పాట పాడతావా? నీలి నీలి ఆకాశం పాడాలి. ఓకే, బట్ సూపర్ సూపర్ అమ్మా, సూపర్. నీకు ఇష్టమైన గిఫ్ట్ ఏంటి సామి?
అది కాదు సరేలే పెళ్లి చేసుకుంటా తర్వాత నీకు ఇష్టమైన గిఫ్ట్ అంటే చెప్పు. టాయ్స్. ఓకే ఏ టాయ్? చాలా ఉన్నాయి కదా. సరే ఓకే చాక్లెట్స్ నీకు ఎక్కువ ఇష్టమా మమ్మీకి ఎక్కువ ఇష్టమా? ఓకే 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 థ్యాంక్ యూ అమ్మా చాలా చక్కగా పాడుతున్నావు. ఆల్ ది బెస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే అండి బాయ్ అండి. బాయ్ థ్యాంక్ యూ హర్ష థ్యాంక్ యూ సో మచ్. ఎవరో మనకి కొత్త ఫ్రెండ్ వచ్చేసారు. హలో ఎవరు? హాయ్ సమ్మి నేను శేషు బాబా అని మాట్లాడుతున్నాను సమ్మి. గుర్తుపట్టావా నన్ను? శేషు తెలినా మాట్లాడుతున్నాను బిడ్డ. సమ్మి బాగున్నావు తల్లి? చాలా మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు. ఇంకా ఏం చూస్తున్నారు సమ్మి? హలో బిడ్డ. హాయ్ బిడ్డ. నువ్వు చాలా మంచిగా మాట్లాడుతున్నావు బిడ్డ. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, మంచిగా పాడినావు నువ్వు. బిడ్డ నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? ఓహో 5 డేస్ తర్వాత వస్తావా? వెరీ గుడ్. లగేజ్ ప్యాక్ చేసుకున్నావా ఫస్ట్ కి? ఇట్లనే నేను కాల్ చేస్తే హ్యాపీ అనుభవ. మరి ఇంకా ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు కదా, మరి ఇక్కడ ఉండడానికి లగేజ్ ప్యాక్ చేసుకున్నావా? పైన ఉండడానికి అప్పుడు వస్తుంది కదా సూట్ కేసు పెట్టుకొని. నీ సర్ప్రైజ్ గిఫ్ట్ సాయిబాబాకి ఇచ్చినవా? ఇవ్వలేదు. నానా బాగున్నావా? ఇగో నీకు ఇష్టం ఉన్న పాట పాడేదన్నా ప్లీజ్. బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఓకే సార్. సామీ మనకి ఇంకొక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడదామా? విష్ణుమూర్తి గారు నమస్తే అండి, బాగున్నారా? మీరు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లోంచి వచ్చేసేయండి. నమస్తే అండి సౌజన్య గారు. నమస్తే సార్. అబ్బా ఫస్ట్ టైం మా కాల్ మా షో కాల్ చేశారు. సామీ మాట్లాడేసే అనుకుంటాను. హాయ్ విష్ణు అంకుల్. హాయ్ మా. మీ పేరేంటి? సమన్వి. సమన్వి చాలా బాగా మాట్లాడుతున్నావు. థాంక్ యూ. ఇప్పుడు ఇంట్లో బాగా అల్లరి చేస్తావా, నువ్వు కామ్ గా ఉంటావా? కొంచెంసేపు అల్లరి చేస్తా. సమన్వి నిజమా? నువ్వు కొంచెం అల్లరి చేస్తావా? అయ్యో కాదు కదా. వెరీ బాగా చేయాలమ్మా. ఇప్పుడు నువ్వు అలాగే అంకుల్ ని నేర్పించమని చెప్పు అల్లరి ఎలా చెయ్యాలో. అంకుల్ తనకి నేర్పించేసండి అల్లరి ఎలా చెయ్యాలో. నేను నేర్పించాను సమన్వి. మరి నువ్వు గిఫ్ట్లు ఇస్తావా తీసుకుంటావా? తీసుకుంటా. వెరీ గుడ్ సమ్మి. అంటే అలాగే ఉండాలి కదా. ఇవ్వవా అమ్మా?
నేను కువైట్ నుంచి కాల్ చేస్తున్నాను సమన్వి. టైం ఎంత? 8:40. లేదమ్మా ఇంకా చెయ్యాలి, చాలా బాగా చేస్తున్నా. నీతో మాట్లాడేసి 9:00 కి నేను చేస్తాను. కంగ్రాట్స్, బాగా చేస్తున్నావు, బాగా మాట్లాడుతున్నావు. నీకు తెలుగు ఎలా నేర్చుకున్నావు నువ్వు? అమ్మ తెలుగు మాట్లాడుతుంది ఇంట్లో? పాటలు ఎవరు నేర్పించారు నీకు? అమ్మేనా? నువ్వు డ్రాయింగ్స్ కూడా బాగా వేస్తుంటావు కదా, నేను చూశాను నీ డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తావు. బాయ్ అమ్మా, బాయ్ అండి సజన్ గారు. బాయ్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విష్ణుమూర్తి గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. యా ఓకే, మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు శామీ, వాళ్ళతో మాట్లాడదామా? హలో, ఎవరండి వెయిట్ చేస్తున్నారు శామీ కోసం? హలో, సౌజన్య గారు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, నేను వినయ్ వాళ్ళ డాడీని అండి. అంకుల్ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాబుకు ఆశీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా, థ్యాంక్ యూ అంకుల్, నిజంగా చాలా స్పెషల్. ఇందులో సమన్వీని తీసుకొచ్చి కూడా మీరు షో చేస్తున్నారు అని అంటే వెరీ వెరీ గ్రేట్ థింగ్. లేదు లేదు, అంటే ఇదొక స్పెషల్ ఏంటంటే సమ్మర్ లో పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ గాను ఉంటుంది, చిన్నపిల్లలతో మాట్లాడితే మంచి హాయిగా హ్యాపీగా ఉంటుంది అందరికీను, అందుకే ఇంక ఇలాగా స్టార్ట్ చేశాను. ఇంకా శామీ అంటే చెప్పక్కర్లేదు నాకు, చాలా క్లోజ్ కాబట్టి ఇంకా శామీని తీసుకొచ్చేసా. శామీ మాట్లాడరా తాతగారితో. హాయ్ హాయ్ బంగారు తల్లి, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావే. స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డట్టు చేసినావు కానీ కొంచెం సేపు అయిపోయినాక మొత్తం ట్యూన్ అయిపోయినావు. చాలా సూపర్ సూపర్ చేస్తున్నావు తల్లి, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు నువ్వు. చెప్తాము. మహేష్ అంకుల్ కూడా వింటుండొచ్చు ప్రోగ్రామ్, వింటుంటారు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు తల్లి. ఇంకా నువ్వు ఒక టాపిక్ ఏది ఇచ్చినావు గిఫ్ట్ ఇవ్వడం, ఏంది చెప్పు అది? నాకు గిఫ్ట్ ఇవ్వడం ఇష్టం అమ్మా. నీకు నీకు చాక్లెట్స్, టాయ్స్ ఇవన్నీ ఇస్తాను. నీకు నీకు ఏమేమి ఇష్టమో నాకు తెలుసు కదా, అవన్నీ తీసుకొచ్చి ఇస్తాను. అమ్మమ్మ నీ షో వింటుంది తల్లి, నీ షో వింటుంది. నేను ఆ ఫోన్ దగ్గర ఉంటే డిస్టర్బెన్స్ వస్తుందని నేను పక్కకు వచ్చి మాట్లాడుతున్నానమ్మా. కమల్ మామ బాగున్నాడు, నేను బాగున్నాను, అమ్మమ్మ బాగుంది. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా చేస్తున్నావు తల్లి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఇంకా వేరే వాళ్ళు కాల్ చేస్తుంటారు కదా. కొనిస్తాము,
ముంజలు సమ్మర్ లో వస్తాయి అమ్మా, నువ్వు వచ్చినప్పుడు రావాలి, సమ్మర్ లో వస్తాయి. కొబ్బరి బొండాలు అంటే ఎప్పుడేటప్పుడు వస్తాయి. ఓకే అమ్మా, ఓకే ఓకే సజ్జన గారు, ఓకే అండి. సమి తాతగారు ఫోన్ చేసేసారు, మాట్లాడేసారు. హ్యాపీయా? మరి హర్ష మామ, ఆశీష్ అన్న, ఇంకా చాలా మంది తాతగారులు అందరు కాల్ చేసేసారు. హ్యాపీనా? హ్యాపీ. మరి నువ్వు నా కోసం ఏం పాట పాడతావు? అందరికి కోసం ఒక మంచి పాట పాడతా. వెరీ గుడ్, అందరి కోసం ఒక మంచి పాట పాడేసి. Okay. Just 1 minute. Okay, sure, no problem. చూసారు కదా చక్కగా మన బుజ్జి బుజ్జి బంగారం ఎంత ముద్దు మాట్లాడంత స్వీట్ గా మాట్లాడుతుందో. ఇంకా మనకి కాసేపు టైం ఉంది, ఎవరైనా శామీతో మాట్లాడాలనుకుంటే తొందరగా ఫోన్ చేసేసి చక్కగా బంగారంతో మాట్లాడండి. డోంట్ మిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే ఓకే, పాడేసి. ఇంతకు మించి ఈమున్నది, ఈవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి. మల్లికలు అల్లన దాగి వింటున్నవి. ఓ పరముల దొరికిని పరిచము, నా మనసులో కురిసిని అమృతం, నా నిలవున అలయే పరవశం, నీ శమలమి కీచేని అంతిన్నయం. కోరికను తీరముగా అగినయు అగినను నిమిషం, ఏవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి. ఆ కొంత మల్లికలు అల్లన దాగి వింటున్నవి. అబ్బా ఎంత స్వీట్ గా పాడావు సామి, సో స్వీట్. థాంక్ యూ. మరి అయితే ఇప్పుడు చెప్పు సామి, నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు, నేను ఇప్పుడే పంపించేస్తాను. ఓకే. చాక్లెట్స్, స్వీట్స్ వద్దు, గిఫ్ట్లు చెప్పేసి. గిఫ్ట్లు నీకు ఏది కావాల్సి ఇప్పుడే నేను ఆర్డర్ చేసేస్తా. చెప్పు. నీకు ఎలవల్ డాల్స్ తెలుసు కదా, ఓఎంజి డాల్స్ తెలుసు కదా, నాకు ఒక ఓఎంజి డాల్ కావాలి. ఇంకా ఆమె పేరు, ఆమెకి బ్రేడ్స్ ఉంటాయి, ఇంకా టర్కోయిస్ హెయిర్ ఉంటది. ఆమె పేరు కాస్మిక్ నోవా. ఓకే, అయితే పని చెయ్యి, నాకు ఈ నేమ్స్ అన్ని నాకు వాట్సాప్ లో పెట్టి నేను ఇప్పుడే ఆర్డర్ చేసేస్తాను, నీకు మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా? మరి నువ్వు ఈ షో ఈరోజు గెస్ట్ ఆర్జర్గా ఇంత స్వీట్ స్వీట్ గా చేసావు కదా, అంత మందితో స్వీట్ స్వీట్ గా మాట్లాడేసావు కదా, అందుకని నీకు స్పెషల్ గిఫ్ట్ నేను పంపిస్తాను. ఓకేనా? హర్ష మామ మెసేజ్ చేశారు సామి. థ్యాంక్ యూ చెప్పకూడదు అమ్మకి, అమ్మకి బోల్డ్ గిఫ్ట్లు ఇవ్వాలి.
ఇదిగో హర్ష మామ నీకు మెసేజ్ చేశారు సామీ, సూపర్ సింగింగ్ అని. పెళ్లి చేసుకుంటున్నారా? ఆ చేసుకుంటా మామకి పెళ్లి చేసేద్దామా తొందరగా. అప్పుడు బోల్డ్ గిఫ్ట్ వస్తాయి కదా. నేను కాటిక పెట్టి, లిప్స్టిక్ పెట్టి, బ్లాష్ పెట్టి, ఐ షాడో పెట్టా. ఓకే సరే, అయితే నీకు హర్ష మామకి పెళ్లి చేస్తే నీకు బోల్డ్ గిఫ్ట్లు వస్తాయి కదా, సో మన అందరం కలిపి హర్ష మామకి తొందరగా పెళ్లి చేసేద్దాం. ఓకేనా? అప్పుడు మనకి బోల్డ్ అని గిఫ్ట్ ఇస్తాడు హర్ష మామ. ఓకే. సో సామి మనకి టైం అవుతుంది కదా, మన అందరికి బాయ్ చెప్దామా? మరి అందరికి బాయ్ ఎలా చెప్తావు నువ్వు? నువ్వు థ్యాంక్ యూ అమ్మకి చెప్పకూడదు, ఎందుకంటే నీకు అమ్మ ఇదంతా ప్రాక్టీస్ చేయించింది, నేను రెడీ చేసింది, అమ్మ నీకు ఇంత హెల్ప్ చేసింది కదా, ఫస్ట్ అమ్మకి హెల్ప్ చెప్పాలి కదా. అమ్మకి హెల్ప్ చెప్పే, ఫస్ట్ అమ్మకి థ్యాంక్ యూ చెప్పేసే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సామీని చక్కగా, ఇంత చక్కగా తనకి ప్రాక్టీస్ చేయించి మనతో మాట్లాడించేందుకు మన ఆర్జే వినియా, అంటే మై స్వీట్ లిటిల్ సిస్టర్ వినియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సామీ నువ్వు కూడా వచ్చి అందరితో ఇంత క్యూట్ గా స్వీట్ స్వీట్ గా మాట్లాడేందుకు, ఇదిగో చూడు నేను గిఫ్ట్ ఇస్తా. మరి నాకు మరి బోర్డ్ ఇంకా కదా, మరి ఇంకా పవన్ మామకి థ్యాంక్ యూ కదా. పవన్ మామకి లాట్ ఆఫ్ హగ్స్ అండ్ థాంక్ యూ. అమ్మో పవన్ మామ బోల్డ్ హ్యాపీ అయిపోయారు. సో ఇవాళ వచ్చిన ఫ్రెండ్స్ అందరికి మనం బాయ్ చెప్పేద్దామా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ టైం. మీరు వింటున్నారు తెలుగు ఎన్నారి రేడియో ప్రవసాంతుల గుండె చప్పుడు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. See you next time. See you next time. Have a nice day. Have a nice day. Signing off. Signing off. Manni parenti. Samanvi. Kadu, guest RJ Samanvi. Guest RJ Samanvi. Yeah, okay. Thank you, Sammy. Okay. Bye. Bye-bye. Bye-bye. See you. ఓకే విన్నారు కదండి ఆత్మీయులు, చక్కగా మన బుజ్జి బంగారం, మన అన్నారు బుజ్జి బంగారం సమన్వి వచ్చి ఎంత చక్కగా ముద్దు ముద్దు మాటలతో మనందరినీ ఎంత క్యూట్ గా మెస్మరైజ్ చేసేసింది, మాయ చేసేసింది కదా. సో నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి చిట్టి అతిథితో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్డ్ తెలుగు అన్న రెడీ, ప్రవాసానికి గుండె చెప్పుడు. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.